బీసీలకు కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి జిల్లా, సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయాల్సిన ప్రాంతం. అలాంటి చోట టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ లో తమను విస్మరించారని గుర్రుమంటున్నారు బీసీ సంఘాల నేతలు. ఓసీలకు ప్రాధాన్యత ఇచ్చి తమను పక్కన పెట్టారని రగిలిపోతున్నారు వారు. తమకు ప్రాధాన్యత ఇవ్వకపోతే సత్తా చూపిస్తామని హెచ్చరించడమే కాదు, ఫ్లెక్సీలతో ప్రతిపక్ష పార్టీని పరేషాన్ కూడా చేస్తున్నారు. సమీకరణం తప్పిందా? అప్పుడే సెగ మొదలైందా? బుజ్జగిస్తారా, బ్యాలెన్స్ చేస్తారా? బీసీలకు కంచుకోట విజయనగరం జిల్లా. తూర్పు కాపు, కొప్పల వెలమ, యాదవ సామాజిక వర్గాల ప్రజలు ఈ జిల్లాలో ఎక్కువ. రాష్ట్రంలోనే తూర్పు కాపులు, కొప్పల వెలమ సామాజిక వర్గాలు విజయనగరంలో మెజారిటీగా ఉంటారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఈ జిల్లాలో ఆ సామాజిక వర్గాలకే ప్రాధాన్యం ఇస్తాయి. రాజకీయ పార్టీల గెలుపోటముల్ని కూడా ఈ రెండు సామాజిక వర్గాలే శాసిస్తుంటాయి. ప్రతిపక్ష టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాలో భాగంగా విజయనగరం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని అనౌన్స్ చేసింది. ఆ లిస్టు చూసి కీలక సామాజిక వర్గాలు షాక్ తిన్నాయి. విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, రాజాం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో రాజాం ఎస్సీ రిజర్వ్డ్ కాగా, మిగతా నియోజకవర్గాల్లో తూర్పు కాపు, వెలమ సామాజిక వర్గాలే కీలకం. అయితే 6 నియోజకవర్గాల్లో బొబ్బిలిలో బేబీ నాయన, విజయనగరం అదితి గజపతిరాజుకి టికెట్లిచ్చారు. పొత్తులో భాగంగా నెల్లిమర్ల సీటును జనసేనకిచ్చి లోకం నాగమాధవిని అభ్యర్థిగా ప్రకటించారు. ఈ ముగ్గురు ఓసీ వర్గాలకు చెందినవారే. మరో 3 నియోజకవర్గాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. వీటిలో చీపురుపల్లి నియోజకవర్గాన్ని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. మిగతా 2 నియోజకవర్గాల్లో గజపతి నగరం తూర్పు కాపులకు కేటాయించగా మరో నియోజకవర్గం ఎచ్చెర్లలో అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలాల్సింది. ఈ పరిస్థితుల్లో విజయనగరం పార్లమెంటు పరిధిలో 1-2 సీట్లే తూర్పు కాపులకు దక్కేలా ఉన్నాయి. విజయనగరం జిల్లాలో 2 అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉన్న తమకు మొండి చేయి చూపారనే అసంతృప్తితో ఉంది కొప్పల వెలమ సామాజిక వర్గం. టీడీపీ టికెట్ల ప్రకటన తర్వాత కొప్పల వెలమ సామాజిక వర్గ సంక్షేమ సంఘ నాయకులు జిల్లాలో పలుచోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు హాట్ టాపిక్ గా మారాయి. తమకు అన్యాయం చేసే పార్టీలకు సామాజిక వర్గం వారెవరూ ఓట్లేయొద్దంటూ ఆ ఫ్లెక్సీలు పెట్టారు. సున్నితమైన వ్యవహారం కావడంతో ఈ పరిణామాలతో విపక్ష పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఎన్నికల వేళ అసంతృప్తితో ఉన్న కీలక సామాజిక వర్గాల్ని టీడీపీ ఏ విధంగా బుజ్జగిస్తుందో, ఎలా బ్యాలెన్స్ చేస్తుందో చూడాలి మరి.